న్యూస్. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఖమ్మం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేస్తున్నారు. ఖమ్మం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్లను మా ప్రతినిధి శ్రీధర్ వివరిస్తారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర మనం ఉన్నాం. ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఎన్నికల విధులకు హాజరవుతున్నారో ఆ సిబ్బంది అందరికి కూడా యంత్ర సామాగ్రిని, పోలింగ్ సంబంధించిన యంత్ర సామాగ్రిని అధికార యంత్రాంగం అప్పగిస్తుంది. ప్రతి పోలింగ్ కేంద్రానికి, ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 3 బ్యాలెట్ యూనిట్లు, 1 కంట్రోల్ యూనిట్, 1 వీవీప్యాట్ని అధికారులు అందజేస్తున్నారు. ఎన్నికలుగా విధులకు హాజరయ్యే సిబ్బంది వీటిని తీసుకొని, ఈ సామాగ్రి, ఈ యంత్ర సామాగ్రిని తీసుకొని విధులకు హాజరవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా అయితే ప్రశాంతంగా నిర్వహించారో అదే స్థాయిలో అంతే ప్రశాంతంగా ఈ పార్లమెంటు సంబంధించిన ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి 15,000 మంది పైగా సిబ్బంది ఎన్నికలు విధులకు హాజరవుతున్నారు. పటిష్టమైన భద్రత, కేంద్ర బలగాల భద్రత నడుమ ఈ ఎన్నికను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను కూడా అధికార యంత్రాంగం గుర్తించింది. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్టు ఖమ్మం కలెక్టర్ గౌతమ్, ఖమ్మం ఎన్నికల అధికారి గౌతమ్ చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేసాం. వెబ్కాస్టింగ్ కొనసాగుతుంది. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఈసారి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తుంటాం. పోలింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితి ఎలా ఉంది, ఓటర్లు ఏ విధంగా వస్తున్నారు, ఏ విధంగా పోలింగ్ జరుగుతుందనే దాన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంటాం అని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా షామియానాలతో పాటు టెంట్లను ఏర్పాటు చేసి ఓటర్లకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా పోలింగ్ పర్సంటేజ్ కూడా, అంటే ఈ ఎండ వేడికి ఓటర్లు బయటికి రాని, పోలింగ్లో పాల్గొనని పరిస్థితి ఉంటే దాన్ని రెక్టిఫై చేసి పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాల దగ్గర చల్లని మంచినీరు అందించడంతో పాటు ఎక్కడికక్కడ టెంట్లు ఏర్పాటు చేసాం. ఎవరు కూడా ఎండకి ఇబ్బంది పడకుండా అన్ని రకాల సదుపాయాలు సౌకర్యం కల్పించామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తున్నారు. ఖమ్మం పార్లమెంటుకి సంబంధించి, మొత్తంగా ఖమ్మం పార్లమెంటుకి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 1,896 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 16,31,039 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 7,87,160 మంది పురుషులు ఉండగా 8,43,749 మంది స్త్రీలు ఓటర్లుగా ఉన్నారు. 130 మంది ట్రాన్స్జెండర్లు కూడా అధికారులు గుర్తించారు. వీరు కూడా పోలింగ్లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినాయి. అంతేకాకుండా 30,000 మందికి పైగా దివ్యాంగులు, 10,000 మందికి పైగా సీనియర్ సిటిజన్స్ కూడా పోలింగ్లో పాల్గొనబోతున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి 1,459 పోలింగ్ కేంద్రాలకు గాను 209 సమస్యాత్మక ప్రాంతాలు, 86 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఆర్మోర్డ్ రిజర్వ్ బలగాలను అధికారులు నియమించడం జరిగింది. ఈసారి ఆదర్శ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసాం. గతంలో కూడా ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసాం, అవి సక్సెస్ అయినాయి. ఈ మెరుగైన ఫలితాలు వచ్చినాయి. అక్కడ ఈసారి కూడా ఆదర్శ పోలింగ్ కేంద్రాల సంఖ్యను కూడా పెంచడం జరిగిందని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తుంది. కేంద్ర బలగాల పహార నడుమ ఈసారి పోలింగ్ జరగబోతుంది. పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. పోలింగ్ సమయాన్ని కూడా పెంచారు. సాయంత్రం 6 గంటల వరకు ఖమ్మం జిల్లాలో పోలింగ్ జరగబోతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం ఆ ప్రాంతానికి సంబంధించి 4 గంటల వరకు పోలింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. 7 గంటల నుంచి కూడా పోలింగ్ను ప్రారంభించి అధికార యంత్రాంగం పోలింగ్ పర్సంటేజ్, పోలింగ్ శాతాన్ని పెంచేందుకు, పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఖమ్మంలో ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.